श्रेयरस्तु शुभमस्तु अविघ्नमस्तु। शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। श्री स्कांदपुराणांतर्गत कार्तिक पुराणमु पदव अध्यायमु अजामीलुनि गत जन्म वृत्तांतमु। విదేహ దేశానికి రాజైన జనక మహారాజు వశిష్ఠుల వారిని చూచి, మునిచంద్ర, ఈ అజామీలుడు ఎవరు? వీడేమి పాపాలు చేశాడు? ఎందుకు చేశాడు? యమభట్లు ఎట్లు వెళ్ళిపోయారు? తన ప్రభువైన యమధర్మరాజుకు ఏమని సమాధానం చెప్పారు? ఆ విషయాలన్నీ వినాలని కుతూహలంగా ఉంది కనుక దయతో వాటిని వివరించమని అన్నాడు. జనకుని సందేహాలు విన్న వశిష్ఠుల వారు అజామీలుని పూర్వజన్మ వృత్తాంతమును వివరించారు. ఓ మహారాజా, విష్ణుదోతల మాటలు విన్న యమభటులు యముని వద్దకు వెళ్ళి జరిగిన వృత్తాంతమంతా చెప్పారు. మహాప్రభు, మహాపాపాత్ముడు, దురాచారపరుడు, నిత్యకర్మలు చేయనివాడైన అజామీలుని వైకుంఠమునకు తీసుకుని పోయారు. వాడిని తీసుకువచ్చే శక్తి సామర్థ్యాలు లేక తిరిగి వచ్చాము అని భయపడుతూ చెప్పారు. ఆ మాటను విన్న యమధర్మరాజుకు కోపం హద్దులు దాటిపోయింది. కళ్ళు ఎరుపిక్కాయి. యమభటులు తమ స్వామి రూపము చూడలేక వెనకడుగు వేశారు. ఇంతలో యమధర్మరాజు అలా జరుగుటకు గల కారణం దివ్యదృష్టితో చూచి యథార్థం గుర్తించి శాంతమనస్కుడై, దుర్మార్గుడైన అజామీలుడు మరణకాలాన హరినామస్మరణ చేయటం వలన విష్ణుదూతలు వాడిని వైకుంఠానికి తీసుకుని వెళ్ళిపోయారు. మరణకాలంలో ఎంతటి పాపాత్ముడైనప్పటికీ తన నామాన్ని ఉచ్చరించినట్లయితే వారి పాపాలు శ్రీ మహావిష్ణు భగవానుడు హరించి తన వద్దకు చేర్చుకుంటాడు. ఎవడు భక్తితో నిత్యుడైన శ్రీమన్నారాయణుని ధ్యానిస్తాడో వాడు జీవన్ముక్తుడు అనబడతాడు. నోరు విప్పి భగవన్నామాన్ని పలికితే చాలు, అగ్నిహోత్రుడు వలె అన్ని పాపాలు బూడిద చేస్తాడు. మహారాజా, అజామీలుని పూర్వజన్మ వృత్తాంతము వివరిస్తాను విను అని వశిష్ఠుల వారు చెప్పడం మొదలుపెట్టారు. అజామీలుడు పూర్వజన్మలో సౌరాష్ట్రంలోని ఒక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి పెరిగి పెద్దవాడై ఒక శివాలయానికి పూజారి అయ్యాడు. ఆ ఆలయంలో వస్తు సామగ్రినన్నింటినీ అపహరించుచూ ఉండేవాడు. స్నానం సంధ్యామాని ఆచారాలు వదిలి ఆయుధాన్ని పట్టుకొని తిరుగుచుండేవాడు. స్మార్తం చదువుకొని వాడై ఉండటం వలన స్వామికి పూజ చేసేవేళ ఒక్క మంత్రమైనా పలికేవాడు కాడు. పూజ ఏ విధంగా చేయాలో కూడా వాడికి తెలియదు. దేవుని ఎదుట కాలు చాపుకొని కూర్చునేవాడు. యుక్త వయస్సులో ఉండటం వలన అన్ని రకాల ఆభరణాలు ధరించి ఉండేవాడు. దారిద్రంతో బాధపడుతున్న ఒక బ్రాహ్మణుని భార్య వానికి ప్రియురాలిగా ఉండేది. ఆమె కూడా రూపయవ్వనాలతో ఉన్నందువలన మోహావేశం వలన అజామీలునికి ప్రాణం ఇచ్చేది. ఆమె భర్త ఇతరులకు అన్యాయం కోరుకునేవాడు కాదు. అతడు గ్రామాలు, పల్లెలు, పట్టణాలు మొదలగు చోట్ల భిక్షాటన చేస్తూ భార్యను పోషించుకునేవాడు. ఒకనాడు భిక్షాటన పూర్తి గావించుకుని ఆకలితో ఇంటికి వచ్చి ఆ మూటను క్రింద పెట్టి ఆకలి చంపుతుంది. గ్రుక్కెడు మంచినీళ్ళిమ్మని భార్యను అడిగాడు. ఆమె మనసంతా అజామీలుని మీదే ఉండటం వలన, ఇంటి పనుల మీదున్న తొందర వలనను, గర్వం వలన సమాధానమివ్వలేదు. ఆ బ్రాహ్మణుడు కోపంతో కర్రతో తన భార్యను కొట్టాడు. శరీరంపై దెబ్బలు పడగానే ఆమె కోపంతో ముందు వెనక ఆలోచించక భర్తను తన పిడికలతో గుద్దింది. ఆ విధంగా భార్య చేతిలో దెబ్బతిన్న బ్రాహ్మణుడు సహించలేక ఇల్లు వదిలిపోయి పొరుగుళ్లలో తిరుగుతూ భిక్షాటనము చేపుజిస్తూ భగవంతుని స్మరిస్తూ కాలం గలుపుతున్నాడు. ఆ బ్రాహ్మణ స్త్రీ సాయంకాలం భోజనం చేసి విలువైన దుస్తులు ధరించి తాంబూలం చేత పట్టుకొని ఒక చాకలి వానింటికి వెళ్ళింది. ఆ చాకలి రూపవంతుడై ఉండటం వలన అతనితో ఆ రాత్రి గడపాలనే కోరిక కలిగి తన ఉద్దేశాన్ని అతనితో చెప్పింది. ఆ చాకలి మంచివాడగట వలన ఆమె కోరికకు కోపగించుకొని, ఓసి మూర్ఖురాల, ఈ రాత్రి వేళ మా ఇంటికి ఎందుకొచ్చావు? నీవు బ్రాహ్మణ వంశంలో జన్మించావు. నేను నీచకర్మతో జీవించేవాడను. నీవు కోరినప్పటికీ నేను అంగీకరించటము మహాపాపము. నేనింతకంటే నేచి జన్మలెత్తాల్సి వస్తుంది. నీవు వచ్చిన దారిని వెళ్ళిపో అనెను. అయినప్పటికీ ఆమె వినకుండా వాదులాడుతూ ఉంది. ఆ చాకలివాడు భరించలేక కనుకొనల నుండి నిప్పులు రాలుస్తూ ఆ బ్రాహ్మణిని రోకలితో బాధి ఇంటి నుండి వెడలికొట్టెను. అవమానంతో ఆ బ్రాహ్మణి అక్కడ నుండి రాజమార్గం గుండా పోతూ అజామీలుణ్ణి చూచి అతని చేయి పట్టుకుని అతని వెంట వెళ్ళి ఆ రాత్రి తన కామకోరిక తీర్చుకుంది. మరనాడు ఉదయం లేచిన తదుపరి తాను నిన్నటి దినం చేసిన పనికి
పశ్చాత్తాపపడి తన భర్తను వెతుకుతూ అతనిని కలుసుకుని జాలి కలిగే మాటలు చెబుతూ క్షమించమని కాళ్ళ మీద పడింది. దయార్ద్ర హృదయుడైన ఆ విప్రుడు ఆమెను మన్నించి తిరిగి ఇంటికి వచ్చి సుఖంగా కాలం గడుపుచున్నాడు. ఈ విధంగా కొంతకాలం గడిచింది. ఆయువు తీరటం వలన అజామీలుడు చనిపోయి రౌరవాది నరకాలన్నింటినీ అనుభవించిన తదుపరి సత్యనిష్ఠుని కొడుకుగా జన్మించాడు. భగవద్దర్శనం కార్తీక మాసంలో వచ్చే కృత్రికా నక్షత్ర యోగంలో చేసుకున్నట్లయితే 7 జన్మలలో చేసిన పాపాలు కూడా హరించిపోతాయి. కనుక ఈ ఆజామీలుడు హరినామ స్మరణ చేయటం వలన సకల పాపాలు నశించిపోయాయి. కాలాంతరములో ఆ బ్రాహ్మణ భార్య కూడా చనిపోయి నరకాలన్నింటినీ అనుభవించి తిరిగి భూమి మీదకు కన్యాకుబ్జ దేశంలోని చండాల జాతిలో పుట్టింది. అప్పుడు ఆ పిల్ల తండ్రికి బ్రాహ్మణుడు, ఈ అమ్మాయి పితృగండంలో జన్మించింది, ఇది గృహంలో ఉంటే నీవు బ్రతకవని చెప్పెను. అప్పుడు చండాలుడు ఇంటికి వచ్చి ఆ బిడ్డను తీసుకుని పోయి దూరంగా వదిలిపెట్టి వచ్చెను. ఆ పిల్ల అక్కడ దిక్కు లేక బిగ్గరగా ఏడుస్తుంది. ఆ దారిని పోతున్న ఒక బ్రాహ్మణుడు ఆ బిడ్డను చూచి జాలిపడి తనకు పిల్లలు లేని కారణంగా తీసుకుని పోయి పెంచమని దాదీకిచ్చెను. ఈ విధంగా దాదీ చేతిలో పెరిగిన మాతంగ కన్యను ఆ బ్రాహ్మణుడు పరిగ్రహించాడు. ఓ శత్రుసూదన, ఇదే ఆజామీలుని గత జన్మ వృత్తాంతము. జన్మాంతరాలలో చేసిన పాపాలు కూడా శ్రీహరి నామస్మరణ వలన తొలగిపోతాయి. దానికి మించిన ప్రాయశ్చిత్తం మరొకటి లేనేలేదు. మాధవుని నామము నాలుక కదిలి మనసు మాధవుని పాద పద్మములు విష్ణు కథలు వినిన చెవులు అటువంటి వారి పాపాలు ఏ విధంగా హరిస్తాయి? మరొక విషయాన్ని మనసులో పెట్టుకొనక ఎవరైతే జనార్దనుని నామాన్ని స్మరిస్తూ ఉంటారో వారు తప్పక ముక్తిని పొందుతారు. ఆ హరినామ స్మరణ వలన చిన్న పాపమైనా గొప్ప పాపమైనా తప్పకుండా హరిస్తాయి. కార్తీక మాస ధర్మాల్ని ఎవరు ఆచరించకుండా ఉంటారో వారు తప్పక నరకం పొందుతారు. ఈ పవిత్రమైన పాపహారమైన ఈ కథను ఎవరు వింటారో వారు అన్ని పాపముల నుండి విముక్తులై వైకుంఠ ప్రాప్తి పొందగలుగుతారు. ఎవరు ఈ కథను వినేవాళ్లకు వినిపిస్తారో వారు పాపాలు తొలగి వైకుంఠవాసుడైన విష్ణువుతో కూడి ఆనందిస్తుంటారు. ఇది శ్రీ స్కాంద పురాణ అంతర్గత కార్తీక మహాత్య మందలి 10వ అధ్యాయము సంపూర్ణము.